Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జీవో నెంబర్ ఒకటిపై స్టే, సాటి న్యాయమూర్తిపై సీజే ఆగ్రహం. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఒకటి వ్యవహారం హైకోర్టు రెగ్యులర్ బెంచ్లో విచారణకు వచ్చింది. అయితే ఈ జీవో అమలుపై తాత్కాలిక స్టే విధిస్తూ వెకేషన్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు సీజే స్పందించారు. వెకేషన్ బెంచ్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సీజేఐ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటికే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి మరోసారి హైకోర్టు రెగ్యులర్ బెంచ్కు చేరిన ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది. ఏపీ ప్రభుత్వం కందుకూరు గుంటూరు తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో జీవో నెంబర్ ఒకటిని తీసుకొచ్చింది. దీని ప్రకారం రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు, సభలు దాదాపుగా నిషేధించారు. దీనిని సవాల్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే హైకోర్టు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో వెకేషన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం అభ్యంతరం చెప్పినా పట్టించుకోకుండా జీవో నెంబర్ ఒకటిపై స్టే కూడా ఇచ్చేసింది. ఇప్పుడు ఈ ఆదేశాలు వివాదాస్పదమయ్యాయి. జీవో నెంబర్ ఒకటి అమలుపై ఈ నెల 23 వరకు తాత్కాలిక స్టే ఇస్తూ జస్టిస్ భట్టు దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు వెకేషన్ బెంచ్ గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తాత్కాలిక స్టేపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అంతేకాదు ఈ వ్యవహారాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. దీంతో ప్రభుత్వం తిరిగి హైకోర్టును ఆశ్రయించింది. జీవో నెంబర్ ఒకటి విషయంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ గతంలో విచారణ చేపట్టడం, తాత్కాలిక స్టే విధింపును చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుబట్టారు. జీవో నెంబర్ ఒకటి విషయంలో గతంలో వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలని ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వెకేషన్ బెంచ్ తీరుపై సీజే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంచ్ను ఉద్దేశించి సీజే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్గా వెకేషన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. వెకేషన్ కోర్టు న్యాయమూర్తి డిఫ్యాక్టో సీజేగా వ్యవహరిస్తున్నారంటూ సీజే ప్రశాంత్ మిశ్రా మండిపడ్డారు. కేసును స్వీకరించడం ద్వారా వెకేషన్ కోర్టు సీజే స్థానాన్ని తక్కువ చేసిందన్నారు. ఇది కొనసాగడానికి అనుమతిస్తే ప్రతి వెకేషన్ న్యాయమూర్తి సీజే అవుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అంశం మూలాల్లోకి వెళ్లకుండా పక్కన పెడితే ఇబ్బందులు తప్పవన్నారు. హైకోర్టులోని ప్రతి వెకేషన్ కోర్టు ఏదైనా విషయాన్ని తీసుకుంటుందని, దాని ఫలితం ఏంటన్నది ముఖ్యమని అన్నారు. ఆ రోజు ఏం జరిగిందో, ఎలా జరిగిందో అన్నీ తనకు తెలుసు అన్నారు. ఏం జరుగుతుందో తనకు తెలియదని అనుకోవద్దన్నారు. ఈ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండే అధికారాలపై తనకు పూర్తి పట్టు ఉందని అన్నారు. పిటిషనర్ ఏమైనా ధర్నా చేశారా? హైకోర్టు తీర్పు పిటిషనర్కు కూడా ప్రయోజనం చేకూర్చకపోతే అత్యవసరం ఎలా అవుతుందన్నారు. లంచ్ మోషన్ చేపట్టాల్సిన అత్యవసరం ఏంటన్నారు. గత 10 రోజులలో మీరు ఏదైనా ధర్నా చేశారా అని సీజే పిటిషనర్ను ప్రశ్నించారు. మీకు అత్యవసరం లేకపోతే లంచ్ మోషన్ను ఎందుకు చేపట్టాలని ప్రశ్నించారు.